Hello Andi, Namaste. Welcome to my channel Renu Tho Kasepu. Ee roju mana special recipe cornflakes mixer. Chala mandi sweet shop lone ekku techukunta untaru ee mixer ni. Kani chala simple ga chala takku kharchu toti intlone chesukovachu. Of course, meelo chala mandiki telise untundi ee recipe, kani idi teliyani vaalla kosam. 1 month store chesukune ee recipe ni ventane chuseddama. ముందుగా సేవ్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కావలసినంత శనగపిండి వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గానే ఉంటే చక్రాల గిద్దలో నుంచి ఈజీగా పడుతుంది, లేదంటే శనగపిండి కదా వత్తాలంటే చాలా కష్టం. ఇలా చేసుకుంటే సేవ్ కోసం పిండిని అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే సేవ్ నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి, మనం తుంచక ముందే తునిగిపోయేంత సాఫ్ట్గా ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి, ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సేవ్ని రెండు పక్కల వేయించుకున్నాక తీసేసుకోవాలి. ఇవి ఎర్రగా రావు, ఇలా లైట్గానే ఉంటాయి కలర్. నేను ఇప్పుడు వేయించినవన్నీ ఒకే పెద్ద గిన్నెలో వేసేస్తున్నాను. ఇలానే కలుపుకున్న మొత్తం పిండిని వేసేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ వేయించుకుందాం. నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి ఇలా వేయగానే అలా వేగిపోతాయి, చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి. ఇంట్లో టైంపాస్కి తినడానికి, ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి, హాస్టల్స్లో పీజీలో ఉన్న పిల్లలకి అప్పటికప్పుడు త్వరగా చేసి పంపించాలంటే ఇది బెస్ట్ రెసిపీ. చాలా తక్కువ టైంలో బౌల్ అన్ని చేసేయచ్చు. పైగా ఈ కార్న్ఫ్లేక్స్ కానీ అటుకులు కానీ కాస్ట్ కూడా చాలా తక్కువ. బజార్లో అంతంత రేటు పెట్టుకునే కంటే ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇలాగే ఎన్ని కార్న్ఫ్లేక్స్ కావాలంటే అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అటుకులు వేయిస్తున్నాను. ఇవైతే జస్ట్ అలా వేయగానే ఇలా పువ్వుల్లాగా తెల్లగా వచ్చేసాయి. నేను తీసుకుంది పల్చని అటుకులు కాబట్టి 2-3 సెకండ్స్లోనే వేగిపోయాయి. మరి కలర్ మార్క్ ముందే తీసేయాలి. అదే లావుగా ఉండే అటుకులైతే ఇంకో 2 సెకండ్లు పడుతుంది వేగడానికి. ఆయిల్ ఎక్కువ అనుకుంటే వెంటనే తీసేసి టిష్యూ పేపర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అటుకులు కూడా ఎన్ని కావాలంటే అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కార్న్ఫ్లేక్స్ లేకపోయినా ఓన్లీ ఇలా అటుకులు మిక్సర్ కూడా చేసుకోవచ్చు తినడానికి. జస్ట్ ఇలా వేగించి ఉప్పు కారం చల్లించినా పిల్లలు కమ్మగా తినేస్తారు, లేదా ఉల్లి ముక్కలు కోసి కొంచెం నిమ్మకాయ పిండిస్తే ఇంకా హ్యాపీగా తింటారు. అటుకులు కూడా వేయించడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేరుశనగపప్పు వేసి వేయిస్తున్నాను. డ్రైగా వేయించే పని అయితే వేరుశనగపప్పు వేగడానికి టైం పడుతుంది, కానీ నూనెలో వేయించే పని అయితే ఇవి కూడా 2-3 నిమిషాల్లోనే వేగిపోతాయి. ఇందులోనే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని ఒక 5-6 వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులోనే మనకు నచ్చినంత కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త, నూనె పైకి పడుతుంది. ఇలాంటి మిక్సర్స్లో కరివేపాకు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది కదా. తడి కరివేపాకు వేయకుండా ముందుగానే కడిగి ఆరబెట్టుకుంటే అంత నూనె చిందదు. అంతే, వేగిపోయినాయి కదా, ఇంకా తీసేసుకోవాలి. వేయించినవన్నీ నేను ఈ పెద్ద గిన్నెలో వేశాను. అడుగున సేవ్ ఉన్నాయి కదా, చూద్దాం. ఈ సేవ్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక పెద్ద డబ్బా నిండా అయ్యాయండి మిక్సర్. వీటిని 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవ్వవు. బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చక్రాలు చెక్కలు ఇలాంటివి చేసుకోవాలంటే చాలా కష్టం కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఈజీ రెసిపీ. సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మొత్తం కలిపాక ఇందులో ఉప్పు కారం చల్లుకోవాలి. ఒకసారి కలుపుకొని చాలకపోతే మళ్ళీ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. వీటిని వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారాక అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటాయి. టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా చాలా హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. 1 మంత్ హ్యాపీగా తినొచ్చు. ఈ కార్న్ఫ్లేక్స్ కానీ అటుకులు కానీ ప్రతి కిరాణా షాప్లో దొరుకుతాయి, చాలా చాలా చవక కూడా. నవ్వొచ్చినా గుప్పిడి వేస్తే నూనెలో తట్టిడవుతాయండి. ఇదండి ఇవాళ రెసిపీ. మరి నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీలుంటే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. మామూలుగా అయితే అందరూ సేవ్ ప్యాకెట్స్ కొంటుంటారండి, అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. పప్పులు సాంబార్లో నంచుకోవటానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈజీగా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Eat healthy, stay healthy.